దగ్గర ధర్నా ఏదైతే చేశారో ఈ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసింది ఈ గాలాయిగూడెం గ్రామం ఈ గ్రామం మాకు అత్యధిక మెజారిటీ అందించిన గ్రామం ఈ గ్రామంలో అన్ని వర్గాల వారు మాకు అండగా నిలబడి ఎప్పుడూ లేని విధంగా ఈ గ్రామంలో సుమారు 900 ఓట్ల పైచి మెజారిటీ మాకు అందించడం జరిగింది ఈ గ్రామంలో ప్రత్యేక శ్రద్ధతో 269 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం నిన్న ఎంత ఎవరైతే ఎస్సీలకు ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి ఈ గ్రామంలో 56 అదే ఉన్న హామ్లెట్లో 70 మంది సుమారు 126 మందికి ఈ గ్రామంలో ఎస్సీలకు మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం ఇంకా ఎవరకైనా గనక పట్టాలు రాకుంటే ప్రత్యేకించి ఈరోజు ఎంఆర్ఓ గారు అదే విధంగా ఆర్డీఓ గారు విఆర్ఓ గారు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇదిగో మేము చూపిస్తూ ఉన్నాం ఈ గ్రామంలో ఎస్సీలకి పట్టాలు రెడీ అయి ఉన్నాయి ఇవ్వకుండా అడ్డుకున్న రాక్షసులు ఆ తెలుగుదేశం నాయకులు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం ఈ గ్రామంలో ఎస్సీలు అందరూ కూడా ఇప్పుడు కాదు మా పార్టీకి అండగా దండగా నిలబడిన వారు వాళ్ళందరూ వాళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి అన్యాయం జరగదు వాళ్ళ వెనకమాల కొటారు ఉన్నాడు మా నాయకులు ఉన్నారు మరొకసారి రీసర్వే చేపిస్తాము గ్రామమంతా కూడా ఎవరికైనా మిస్ అయినా అర్హులు ఎవరైనా మిస్ అయినా వాళ్ళని కూడా యాడ్ చేసి పట్టాలు ఇవ్వబోతున్నాను తెలియజేస్తాం అది పొలిటికల్ స్టంటే అని చెప్తా ఉన్నాను ఈరోజు ఒకవేళ ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇస్తాం పొలిటికల్ స్టంట్ కాకపోతే ఏంటండి ఈరోజు ఇప్పుడు నేను పట్టా చూపించా ఇదిగో ఈ పట్టా చూపించా వీళ్ళ ఇంటికి వెళ్ళి మీకు పట్టా మీ పేరు తీసేశారని చెప్పారు మద్దాల రమాదేవి ఈ అమ్మాయికి పట్టా వచ్చింది అమ్మాయి ఫోటో కూడా ఉంది ఆ ఇంటికి వెళ్ళి మీ పట్టా తీసేశారని తెలుగుదేశం నాయకులు ఆ చింతమనేని చెప్పిన మాయ మాటలతో అక్కడ ధర్నా జరిగింది ఏలూరులో ఉన్న తెలుగుదేశం నాయకులను వెంబడి పెట్టుకెళ్ళి అక్కడ ధర్నాలు చేసి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ బెదిరిపోవటానికి కోట జగనన్న సైనికుడు కోటారు ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకో ఈ పట్టాల విషయంలో చింతమనేని నువ్వు గనక మరొకసారి అడ్డు పడ్డావంటే దుగ్గురాల గ్రామంలో నీ ఇంటి నుంచి బయటికి రాకుండా చుట్టూ ముట్టడిస్తాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా నీకు సిగ్గు రాలేదు ఇప్పటికే నువ్వు చట్టం తాను పని చేసుకుని నీకు ఇన్నిసార్లు నిన్ను జైల్లో పెట్టినా కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నాడండి ఇతను ముఖ్యంగా అందరూ రాష్ట్ర ప్రజానికం అంతా వినాలి నా బొచ్చుతో సమానం ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నాడు వీడు వీడికా 10 సంవత్సరాలు ఈరోజు దెందలూరు నియోజకవర్గం ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు ఒక వ్యక్తిని నమ్మి ఓట్లు వేసి తననీకి ఎమ్మెల్యే పదవి అంటగడితే 10 సంవత్సరాలు నువ్వు చేయలేక ఇక్కడ దుర్మార్గాలు చేసి ఈరోజు ఎమ్మెల్యే పదవి బొచ్చుతో సమానం అని మాట్లాడతావా ఆ కోడి బొచ్చు పీకటం వల్లనే కోడి పందాలు వేసుకుంటూ ఆ కోడి బొచ్చు పీకటం వల్లనే ఈరోజు నువ్వు అధికారం కోల్పోయి అక్కడ కూర్చున్నావు అనే విషయం గుర్తుపెట్టుకో నేలకి కోస్తాం చెప్తా ఉన్నా కాబట్టి ఎప్పుడన్నా కనుక నువ్వు ఈ మాటలు మాట్లాడేవంటే అని చెప్తా ఉన్నా